హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. స్కూల్స్, కాలేజెస్, అలాగే హాస్టల్ రెసిడెన్షియల్స్ సంబంధించి మనకు కొత్త రూల్స్ అయితే పెట్టడం జరిగింది అన్నమాట. సో ఇవి పాటించకపోతే తప్పనిసరిగా అన్నీ క్లోజ్ చేస్తామంటూ మనకు లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది. సో అప్డేట్స్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో నచ్చే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేసే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసేసి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అబౌట్ టాపిక్. పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు అంటూ ఇక్కడైతే మీరు హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే చూడండి, ప్రత్యక్ష తరగతుల నేపథ్యంలో పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో అన్ని జాగ్రత్తలు పాటించాలని పాఠశాల విద్యాశాఖ అయితే సూచించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన మంగళవారం మార్గదర్శకాలు అయితే విడుదల చేశారన్నమాట. అయితే చూడండి, స్కూళ్ళు, అలాగే హాస్టల్స్, అలాగే వంటగదులు, అలాగే తాగునీరు, రవాణా వ్యవస్థలు అన్ని సమయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఇది మనకు ఫస్ట్ వన్ మార్గదర్శకంలో ఫస్ట్ వన్ మెయిన్ హెడింగ్. అయితే విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి మాస్క్ తప్పనిసరి. అయితే చూడండి, మనకు బోధించే వారి ఉపాధ్యాయులు కావచ్చు, సో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. అలాగే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ప్రతి ఒక్కరికి మాస్క్ అయితే తప్పనిసరి. అలాగే మనకు థర్డ్ వన్ పాయింట్ వచ్చేసి, విద్యార్థిలో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే దగ్గరలోని దవాఖానాలో కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించాలి. కోవిడ్-19 పాజిటివ్గా తేలితే విద్యార్థులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ఇది మనకు ఫోర్త్ వన్ పాయింట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి, మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు లేని స్కూళ్లకు 30 ఇప్పించాలి. అయితే చూడండి, మనకైతే మంచి మంచి మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. సో అద్భుతమైన లక్షణాలు అని చెప్పుకోవచ్చు ఇవి. సో అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అయితే తరగతి గది సైజును బట్టి విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా సీట్లు ఏర్పాటు చేయాలి. విద్యార్థులందరికీ 30 పాఠ్య పుస్తకాలు అందచేయాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ మార్గదర్శకాలు అయితే తప్పనిసరిగా పాటించవలసిందే. సో మనకి జాగ్రత్తలు అయితే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇంకేదైనా అప్డేట్స్ వస్తే వీడియో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్స్ చేయడం లేదు. అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయొచ్చు. అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు బట్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరు అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకు కూడా నా యొక్క విన్నపం. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ డైలీ అందరికంటే ముందు చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.